हेलो गाइस, वेलकम बैक टू माय चैनल किशोर द राइडर। या फाइनल गा बंड अयिते रेडी अयिंदंट, आई मीन अवेलेबल उंदी टेस्ट राइड कोट्टडानिकि। सो इप्पुडु स्टार्ट अयितुन्ना, सो लेट्स गो। इंकोटि एंटि अंटे मोत्तं असलु आ बंडी फीचर्स एंटि, चाला तक्कुव मंदिकि तेलुस्तुंदि बंडी गुरिंचि। सो చూద్దాం మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ లో అవుతాయి, అంతవరకు ఇన్ఫర్మేషన్ నేను లాగి నా ఛానల్లో పెడతా. సో స్టే ట్యూన్డ్. సో ఆల్ సెట్ టు స్టార్ట్, ఇక స్టార్ట్ అయిదాం. యాక్చువల్గా ఇది వీడియో ఎప్పుడో తీయాల్సిన ఉండే, బండి అవైలబుల్ లేకుండా ఉండే టెస్ట్ రైడ్కి. డిస్ప్లే పీస్ ఉన్నా కానీ ఈవెన్ మనకి ఫుల్ ఫ్లెజ్గా యాక్సెస్ లేకుండే, బట్ ఇప్పుడు టెస్ట్ రైడ్ వచ్చిందంట. సో అది ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. So CB200X లాస్ట్ టైము సేమ్ ఇదే మిస్టేక్ చేసి నేను నా పాత ఫోన్ యాక్చువల్ కింద పడిన ఉండే. సో ఇది ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు, మనం ఇది పెట్టేసుకొని వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లానే వాటి మీద నమ్మకం పెట్టుకొని బండి నడిపిస్తున్నా, స్పీడ్ లేని ఏం లేని, మెల్లగానే వస్తున్నా, 40 స్పీడ్లు ఉన్నా. ఇదే సేమ్ రోడ్డు మీద ఫోన్ టాప్ మన కింద పడి అదేదో స్లైడర్ లాగా జర్రమని జారింది. అఫ్ కోర్స్ ఇక ఫోన్కి ఏం కాలే, కానీ డిస్ప్లే దొబ్బింది యాజ్ యూజువల్. అంతకన్నా ఇంకేం వరస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలేము. సో డిస్ప్లే అయితే మార్చిపిచ్చేసిన, కాకపోతే అది ఇక ఫోన్ కూడా చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా రోజులకి ఇలా ప్లాన్ ఉండే. సో ఆ ఫోన్ కూడా చేంజ్ చేసిన, బట్ బాగానే పనిచేస్తుంది ఆ ఫోన్ అయితే. ఇంకొకటి ఇక ఈ రోడ్డు చాలామంది అసలు చూడకుండా వచ్చు, కానీ క్రేజీ రోడ్ ఉంటుంది. కాకజూడు అడ్డం వచ్చి కానీ బాగుంటుంది రోడ్ ఈ నైట్ టైంలో, కానీ ఈవెన్ మార్నింగ్ అవర్స్లో కూడా ట్రాఫిక్ లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఆ సైడ్లో మొత్తం వాకింగ్ చేస్తూ ఉంటారు పబ్లిక్, చిన్నపిల్లలకి పెద్దోళ్ళు, మళ్ళీ ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా బాగానే వాకింగ్ చేస్తుంటారు పొద్దున్న. ఈవెన్ మిడ్ నైట్ కూడా వాకింగ్ చేసేటోళ్ళని చూసిన అది కథ. టైంతో పాటు అన్నీ చేంజ్ అవుతాయి అనుకుంటే ఏందో అనుకున్నా. ఒకప్పుడు ఈ ఏరియా అంటే ఏం అమ్మ ఊరుకో నాకు ఏడుకో ఓడొస్తాడు రా భయ్ అన్నే బాగా వినేటోని. కాకపోతే ఇప్పుడు చూడరు, ఇది ఇదే ఒక సిటీ లెవెల్లో మస్తు డెవలప్ అయిపోయింది. ఇక లిటరల్గా చెప్పాలంటే అసలు ఇన్ని బండ్లు తిరగకపోతుండే ఒకప్పుడు, ఇప్పుడేమో ట్రాఫిక్ జామ్లే అవుతున్నాయి ఏకంగా. అంటే అంతే ఇక టైం బా ఒక ముంగట. నా ఫేవరెట్ కార్ యాక్చువల్గా ఎగ్దమ్ జబర్దస్త్ బండి థార్. ఎట్లా అంటే ఫ్యూచర్లో అదొక డ్రీమ్ అయితే ఉంది, పక్క ఏదో ఒక టైంలో ఫుల్ఫిల్ చేసేది ఉంది. ఎట్లా అంటే ఒక లాంగ్ రైడ్ పోవాలి, ఒక ఇద్దరు ముగ్గురిని దోసులను వేసుకొని ఈ కారు మళ్ళీ బైక్స్ నడిపించాలి, బైక్ నడిపించాలి నడిపించాలి, అలసిపోగానే కార్లో పోయి జరిసేపు రిలాక్స్ అయిపోవాలి. ఈలోపు కారు వాళ్ళు బండి మీదకి వస్తారు, మనం కారు తీసుకొని కారు నడిపించాలి, మళ్ళీ జరిసేపు బోర్ కొట్టంగానే మళ్ళీ దీని మీద బండి మీద షిఫ్ట్ కావాలి. ఇక చూస్తుంటే అఫ్కోర్స్ కొంతమందికి అమ్మ ఏం పిచ్చిరా అయ్యా మీది అని చాలా మంది అన్నారు. అఫ్కోర్స్ ఎవడి పిచ్చా అని అన్నందాం. సో ఫైనల్గా రీచ్ అయిపోయిన షోరూమ్ దగ్గరికి. సో ద్వారకా హోండా అత్తాపూర్ బిల్. నా ఫస్ట్ బండి యాక్చువల్గా యాక్టివ్గా ఉండే 2014లో. సో ఆ బండి కూడా ఇన్నే తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నా నా యాక్టివా, అది ఒక పెద్ద స్టోరీ ఉందిలే, ఫ్యూచర్లో టైం దొరికినప్పుడు చెప్తా.
చలో తాళాలు చేతిలో పడ్డాయి, బండి ముంగట ఉంది, లెట్స్ గో. ముంగట నంబర్ ప్లేట్ ఒకటి ఫిక్స్ చేసేసుకొని అయ్యా మన మూరుకుడే. సో మన కరీం బాయ్ కూడా నాతోనే వచ్చిండు. సో ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతున్నాం. నా బండి అన్నే పార్క్ చేసి పెట్టి పోతున్నా, వచ్చినాక తీసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. కానీ ఒక 400+ సీసీ బైక్ నడిపించేసి సడన్గా లో సీసీ బైక్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఏంది అంటే పవర్ తక్కువ అనిపిస్తుంది. కాకపోతే మేబీ సేమ్ లెవెల్ సిరీస్ నుండి మీరు వచ్చిస్తున్నారు అంటే మేబీ మీరు ఒక్కసారి అయితే బెటర్ టెస్ట్ రైడ్ చేయండి. ట్రాఫిక్లో నడిపించేటప్పుడు అయితే పెద్ద ఏదో పెద్ద బండి నడిపిస్తున్న ఫీలింగ్ అయితే లేదు, కంఫర్ట్ లెవెల్ బాగానే ఉంది. సో ఇప్పుడైతే ట్రాఫిక్ ఉన్నంత వరకు అయితే వెళ్ళిపోతుంది, బండి అయితే గుంజుతుంది పోతుంది, మరి ప్రాబ్లం అయితే అవుతుంది ట్రాఫిక్లో. సో సిటీ రోడ్స్లోనైతే నాకైతే బాగానే అనిపించింది మొత్తం ఓవరాల్ రైడ్లో. ఈవెన్ గుంతలల్లోకి వెళ్ళి ఈవెన్ కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ట్రై చేసిన, అది ముందు వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి. ఏంటంటే బండి మనకి రైడింగ్ పొజిషన్ ఒకటి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీలో స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి కంట్రోల్ ఇప్పుడు సడన్గా ఇప్పుడు మంచి అడ్డం వచ్చిండు. సో బండి మనకి కంట్రోల్లో ఉంటుందా లేదా ఆ వైజ్ చూసుకుంటే మంచి గ్రిప్ అయితే బాగానే ఉంది, రోడ్ గ్రిప్ కానీ అండ్ కంట్రోలింగ్. ఈ పాటికి సగ బందికి అర్థమైపోయిండొచ్చు ఏడుకొత్తడం అనేది మన రెగ్యులర్ అడ్డాది. ఇంకోటి ఏంటంటే మీకు బండి వైబ్రేషన్స్ అయితే అస్సలు లేవు. ఇంకా ఇట్లాంటి స్మూత్ రోడ్స్ మీద పోతుంటే ఇంకా బండి నీట్గా పోతూనే ఉంది. సో మజా వస్తుంది రైడ్ చేస్తుంటే కూడా. హైవేస్ మీద లైక్ కంటిన్యూస్గా కూడా క్రూజ్ చేస్తున్నా కానీ ఏమైతే ప్రాబ్లం అయితే లేదు. సో బాగానే ఉంది బండి అయితే. కాకపోతే కొంచెం పవర్ తక్కువ, అంటే నేను విత్ పిలియన్ ఉన్నా బట్ స్టిల్ విత్ పిలియన్ అయినా సరే కొంచెం పవర్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే. అంటే 180 సీసీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, పవర్ ఒక్కటి కొంచెం తక్కువ ఉంది. అండ్ కర్వ్స్ మీద బండి టిల్టింగ్ వరకు అయితే బాగానే ఉంది, గెస్చర్ సిట్టింగ్ పొజిషన్ కానీ లేకుంటే బండి కంట్రోల్ బాగానే ఉంది. బ్రేకింగ్ వైజ్ కూడా బాగానే అనిపించింది నాకైతే, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇగో ఇచ్చాడ ఎక్కించేటప్పుడు ఆ పవర్ గురించి కొంచెం ఫీలింగ్ అయితే వచ్చింది. బండి జర కొంచెం ఉంటే పవర్ ఇంకా క్రేజీ ఉంటుండే బండి. మన ఇండియన్ సిటీ రోడ్స్కి కానీ లేకపోతే ఈవెన్ గుంతలల్లకి ఒకవేళ మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసే బండి ఒకవేళ సర్చ్ చేస్తున్నారు అంటే మనకి ఈ బండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఆఫ్ రోడింగ్ మీద కూడా నేను నడిపించినప్పుడు కూడా నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే కాలే. అంటే మనకి వేరే బైక్స్ నడిపించినప్పుడు బ్యాక్ కొంచెం పెయిన్ అవుతుంది, కానీ దీని సిట్టింగ్ పొజిషన్ పర్ఫెక్ట్ ఉంది. అండ్
షాక్స్ కూడా జబర్దస్త్ పనిచేస్తున్నాయి. సో మన అడ్డాకు వచ్చేసినాం. గైస్ ఫైనల్లీ ఒక డెస్టినేషన్కి వచ్చేసినాము. లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది. బట్ బండి మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి మనకి కరీం ఉన్నాడు మనతో పాటు. సో సమ్ బేసిక్ ఫీచర్స్ మనకి కరీం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ డ్రాప్ ఇన్ ద కమెంట్ సెక్షన్, విల్ బీ ఆన్సరింగ్ దోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ కరీం అన్ని మెయిన్ ఫీచర్స్ కరీం కవర్ చేసుకుంటాడు, మిగతా నేను కవర్ చేసుకుంటాను. ఓకే, బేసిక్లీ హోండా 200 సిసి వేరియంట్ 180 సిసిలో మీకు 200X అనేది లాంచ్ అయింది. ఇది అర్బన్ ఎక్స్ప్లోరర్ టైప్లో తీశారు ఇది. యూ కెన్ యూస్ దిస్ ఇన్ సిటీ కండిషన్స్ అండ్ ఇన్ బ్యాడ్ రోడ్ కండిషన్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఏ ఆఫ్ రోడ్ వెహికల్ అండ్ ఆన్ రోడ్ వెహికల్. యూ కెన్ సీ ద ఫ్యూచర్, దిస్ ఈస్ ద అండర్ కోల్ ఓకే ఫర్ ది ఇంజన్ అండ్ దిస్ ఈస్ అప్సైట్ ఎగ్జాస్ట్ అండ్ దీస్ ఆర్ ద స్టిక్ ఫిట్ అలాయ్ వీల్స్ విత్ టఫ్రెడ్ ప్యాటర్న్ టైర్స్. ఓకే, యూ కెన్ యూస్ దిస్ ఇన్ ఆల్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రోడ్స్. లైక్ ఇది యూజ్ అవుతుంది ఈవెన్ ఆఫ్ రోడింగ్, ఆన్ రోడింగ్, ఫర్ ఏ రోడ్కైనా సరే మీరు లిటరల్లీ లైక్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సీట్ పొజిషన్, సీట్ వచ్చేసి లైక్ ఫ్రంట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మంచి లెవెల్ ఆఫ్ కంఫర్ట్ దొరుకుతుంది. అండ్ బ్యాక్ సీట్ లైక్ ఈవెన్ దట్ ఈస్ సపరేటెడ్ స్ప్లిట్ సీట్. సో మీరు కావాలనుకుంటే బ్యాక్ సీట్ కూడా తీసేసి లైక్ మేబీ కుడ్ టోల్ గేట్ దీంట్లోనే ఉంటుందా ఎక్స్పెక్టెడ్. సో సేమ్ లైక్ హిమాలయన్ అండ్ ఆల్. అండ్ మనకి కంప్లీట్గా అండ్ సీటింగ్ పొజిషన్ రైడ్ చేసేటప్పుడు ఇట్ వాజ్ లైక్ వెరీ ఆసమ్. అండ్ ఒకవేళ లైక్ బేసిక్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అన్ అడ్వెంచర్ వెహికల్ ఫర్ ఎ బేసిక్ బిగినర్స్ ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. దీనికి ఇంకోటి ఏంటి అంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. సో అండ్ దట్స్ యాక్చువల్లీ బెనిఫిట్ కంపేర్ టు ఫ్యూ అదర్ బైక్స్ లైక్ 110/70 అండ్ 140/70 రియర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి బెనిఫిట్ మనకి నకుల్ గార్డ్స్ విత్ దీనికే ఇండికేటర్స్ కూడా స్ప్రింక్లర్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ లెట్ మీ స్విచ్ ఇట్ ఆన్. సో ప్రజెంట్ నేను యాక్చువల్లీ హజార్డ్ ఇండికేటర్ కూడా ఉంది. సో రెండు ఆన్ చేసిన, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ బండి డిజైన్ కూడా కైండ్ ఆఫ్ ఎ స్పోర్టివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్వెంచర్ వెహికల్. సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది, చాలా తక్కువ మందికి ప్రజెంట్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్, చాలా రోజులకి వెళ్ళి వెయిట్ చేసిన అండ్ ఎట్ లాస్ట్ బండి టెస్ట్ రైడ్కి అవైలబుల్ ఉండే అండ్ ఐ హావ్ గ్రాబ్డ్ ఇట్. అండ్ బండి ఇంజన్కి వస్తే మాత్రం బండి ఇంజన్ చాలా స్మూత్ ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్. అండ్ మనకి స్విచ్ వచ్చేసి ఆన్ టాప్ ట్యాంక్కే అటాచ్ అయి ఉంది, నాట్ ఎట్ ద డోమ్. అండ్ హియర్ ఈస్ ద డిజిటల్ మీటర్, ఇట్ షోస్ లైక్ పార్కింగ్ ఇండికేటర్స్. అండ్ కిలోమీటర్స్ టైమ్ అండ్ ఏబిఎస్ అండ్ లైట్ న్యూట్రల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంజన్ ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ రిపేర్స్ అది కూడా మనకి ఇండికేషన్ వస్తుంది. అండ్ ఓవరాల్గా ఫర్ సిటీ పర్పస్ ఆల్సో మీకు బండి అయితే చాలా బాగుంది. ఐ మీన్ సోఫార్ నేను రైడ్ సిటీ అండ్ హైవే రెండిట్లలో రైడ్ చేసిన, బట్ ఇట్ ఈస్ నాట్ 200 సిసి, ఇట్స్ ఏ 180 సిసి ఇంజన్, బట్ ద నేమ్ ఈస్ 200X. సో పవర్ ఎస్ కంపేర్డ్ టు అదర్ ఇట్స్ కొంచెం తక్కువ అనిపించింది, బట్ స్టిల్ ఫర్ బిగినర్స్ ఐ సీరియస్లీ సజెస్ట్. అండ్ అరౌండ్ మనకి 40 కిలోమీటర్స్ మైలేజ్ అని చెప్పేసి యాజ్ పర్ ద పేపర్, బట్ అంటిల్ అన్లెస్ వీ లిటరలీ యునో రైడ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వీ కెనాట్ గివ్ ద ఎగ్జాక్ట్, బట్ 40 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్పెషలీ ఫర్ ద రైడర్స్. ఆల్సో ఇట్ ఈస్ ఎ సింగిల్ ఛానల్ ఏబిఎస్. సో ఫ్రంట్ మాత్రం మనకు ఏబిఎస్ ఉంది అండ్ ఫోక్ కూడా యాక్చువల్లీ మనకి కింద ఉంటుంది,
కాకపోతే ఇది అప్ ఫ్రంట్ ఫోక్ Let me take out my helmet. This is how it looks. ఇప్పుడు సోలో డ్రైవ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు సాడ్లింగ్ చేయడానికి బాగానే ఉంది కాకపోతే ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి హైట్ పక్క కొంచెం తక్కువ అనిపిస్తుంది సో హ్యాండిల్ బార్ రైజర్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తే మనకి యాక్చువల్లీ కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది అది చూడాలి మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు ఆ హ్యాండిల్ బార్ రైజర్స్ దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరికితే నేను పక్క షేర్ చేస్తాను మీతో పాటు కానీ ఓవరాల్గా అయితే చాలు ఈవెన్ సాడ్లింగ్కి కానీ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ అండ్ ఇక పెట్రోల్ పైసాస్ కంపేర్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పట్టి అంటే చాలు అండ్ బండి కూడా మంచి రెడ్ అండ్ బ్లాక్ క్రేజీ లుక్ కనిపిస్తుంది బండి కూడా సో ఇప్పుడు మనం బండి మొత్తం ఫీచర్స్ ఏంది అనేది మొత్తం చూస్తే ఒకటి వచ్చేసి ఇది అర్బన్ ఎక్స్ప్లోరర్ డిజైన్ అండ్ దీనికి వచ్చేసి ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ కంప్లీట్ లైటింగ్ వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ ఉంది అండ్ నకల్ కవర్కి కూడా లైక్ వింకర్స్ ఉన్నాయన్నమాట సో అది కూడా ఎల్ఈడి వింకర్స్ అండ్ ఫ్రేమ్ బాడీ ఫ్రేమ్ వచ్చేసి స్టీల్ ఫ్రేమ్ అండ్ అప్రైట్ రైడింగ్ పొజిషన్ అంటే మన ఎగ్జామ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది చెప్పినా కదా ఏదైతే కంఫర్ట్ లెవెల్ రైడర్కి దొరుకుతుందో ఎగ్జామ్ పురుసతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ మన షాక్స్ వచ్చేసి అది గోల్డెన్ కలర్లో మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ అన్నమాట ఇంకా సస్పెన్షన్ వచ్చేసి మోనో షాక్ రియర్ సస్పెన్షన్ అండ్ హజార్డ్ స్విచ్ ఉంది సో మీకు వీడియోలో చూపించిన కదా సో హజార్డ్ స్విచ్ ఒకటి అండ్ హ్యాండిల్ బార్ యాక్చువల్లీ కొంచెం హైట్ ఉంది బట్ స్టిల్ ఏంది అంటే హైట్ ఇంకా ఇప్పుడు నేను 5'10" ఉన్నా సో నాకు కొంచెం సాడ్లింగ్ చేసేటప్పుడు కొంచెం ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపించింది బట్ అదర్వైజ్ కొంచెం మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది ఈవెన్ ఆన్ సాడ్లింగ్ పొజిషన్ అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ విత్ డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేక్స్ అండ్ ఇంకొకటి ఏంది అంటే ఇది కంప్లీట్లీ ఫుల్లీ డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్ ఉంది అండ్ కీ వచ్చేసి ట్యాంక్ పైన ఉంది ఇప్పుడు మీరు డోమ్ మీద చూస్తుంటే మీకు ఆడ కీ కనిపిస్తలేదు ఎందుకంటే కీ ఈజ్ ఆన్ ట్యాంక్ మీకు చూపించాను కదా ఇంకొకటి ఏంటంటే టైర్స్ సో టైర్స్ మనకి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ రెండింటికి కంపాటబుల్గా పర్ఫెక్ట్ ఉంది సో ఓవరాల్గా మనకి వెహికల్ అయితే మనకి మూడు కలర్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి స్పోర్ట్స్ రెడ్ మ్యాటే సెలీన్ సిల్వర్ మెటాలిక్ పర్ల్ నైట్ స్టార్ బ్లాక్ నాకైతే మూడు కలర్స్ క్రేజీగా మస్తు అనిపించినాయి అండ్ దీని ఇంజన్కి వస్తే ఇది 4-stroke SI ఇంజన్ BS6 డిస్ప్లేస్మెంట్ 184.4 cc చెప్పినా కదా ఇది 200x అయినా సరే నేమ్ ఉంది బట్ సిసి వచ్చేసి 184 ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 167 mm సెల్ఫ్ స్టార్ట్ ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా గుడ్ బట్ బిగినర్స్కి అడ్వెంచర్ బైక్ తీసుకుందాము బిగినర్స్కి అయితే డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఓన్లీ నెగిటివ్ థింగ్ లైక్ ఫస్ట్ థింగ్ పవర్ అయితే కొంచెం తక్కువ అనిపించింది 180 cc బైక్లో పవర్ అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కాకపోతే అంత లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం లాంగ్ కొట్టేటోళ్ళకి అయితే సీటింగ్ కొంచెం హార్డ్ అనిపించింది కుషనింగ్ కొంచెం పెట్టినుంటే ఇంకా లాంగ్ కొట్టాలనుకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ఉంటుండే సో అదొకటి అండ్ అది హ్యాండిల్ బార్ చెప్పాలంటే అది అదైతే నెగిటివ్ అయితే అనను ఎందుకంటే ఒక్కొక్కళ్ళ హైట్కి ఒక్కొక్క ఉంటుంది కాబట్టి అది మనకు తగ్గట్టు మనం రేస్ చేసుకోవచ్చు
సో ఇది నా ఓవరాల్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ ఆన్ హోండా సిబీ 200X. నేను ఈవెన్ ఆ 3 కలర్స్, వీలైతే ఫోటో నా దగ్గర బ్రోచర్ ఉంది, సో దాంట్లో నుంచి నేను ఫొటోస్ తీసి పెడతాను. అండ్ బండి లుక్ అయితే స్పోర్టివ్ అండ్ మంచి, చూడ్డానికి కూడా జబర్దస్త్గా అనిపించింది బండి అయితే. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సీట్ వెనకాల ఒకవేళ టాప్ బాక్స్ పెట్టుకోవాలంటే ఇక అది ఏమైనా జుగాడు చేయాల్సి వస్తే చూడాలి అది, బట్ అదర్వైజ్ అయితే మిగతా అంతా బాగానే ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డూ డ్రాప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అన్నిట్లకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్.